మరి ఎన్ఎస్యుఐ పాత్ర ఏంది ఈ ఎన్నికల్లో? ఎన్ఎస్యుఐ ఏం చేయాలి? ఎన్ఎస్యుఐ ఏం చేయాలంటే సోషల్ మీడియాలో రీళ్లు కాల్చేయాల్సింది. మనం చేయాల్సిన పని ఏముందంటే ఆ ఐడియాలజీ సంపాదించాలి. ఈ వయసులోనే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని 10 మందికి పంచాలి, 10 మందికి చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ దేశంలో ఎంత మంచి జరుగుతుందో వివరించి చెప్పాలి సోదరులారా. రేపొద్దుగల ఈ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల నుంచి ఉన్నారు కదా, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మీరు ప్రతి మండలంలో ఒక జట్టుగా తయారైపోయి మీకు అనుబంధంగా ఎవరెవరు ఉంటారు, స్కూళ్ళు, కాలేజీలు, టీచర్లు, లేకపోతే మీ ట్యూషన్ టీచర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి సార్ మా ఆర్గనైజేషన్ గురించి నేను తెలుసుకున్నా, ఈ ఎన్ఎస్యుఐ ఈ కాంగ్రెస్ పార్టీ దేశానికి అవసరం అని చెప్పి చెప్పండి. అమ్మా నాన్నలకు తాతమ్మలకు పోయి చెప్పండి. ఇక చాలా మంది ఉంటారు నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఎందుకే ఉంటారో ఎవరికి తెలియదు, ఏ ఐడియాలజీ ఉండదు వాళ్ళకి. మీరు పోయి చెప్పండి ఏమంటున్నా నరేంద్ర మోడీ గారు ముస్లింలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ తీసేసరాట, తీసి ఎవరికి ఇస్తారట, బీసీలకు ఇస్తారట. బీసీలకు ఆల్రెడీ 27 ఉంది, ఈ 4 ఇస్తే 31 అవుతుంది. రేపు పొద్దుగల మన సోదరుడు చామల కిరణ్ గెలిచిన తర్వాత బీసీలకు 50% రిజర్వేషన్ వస్తుంది రాహుల్ గాంధీ రూపంలో. ఈ 50 పెద్దదా 31 పెద్దదా వివరించి చెప్పండి. ఇంకా అంతేకాదు ఉపాధి హామీ కూలిపోయే వాళ్ళకి కలిసి చెప్పండి, మా నాయనమ్మనో తాతనో ఎవరో అన్ననో చెల్లెనో పోతా ఉంటారు కదా. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఆ పథకం, ఆ పథకం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ రేపు ఉపాధి హామీ కూలి పైసలు 400 రూపాయలు చేస్తారట నెలకు, మాది బాధ్యత అని చెప్పండి కాంగ్రెస్ పార్టీగా. ఇది విద్యాపరమైన ఎన్నిక కాదు కాబట్టి మాస్ దగ్గర కూడా మీరు పోవాల్సినటువంటి అవసరం ఉంది. నాయకత్వ లక్షణాలు అక్కడి నుంచే పుట్టుకొస్తాయి. సమస్య తెలిస్తేనే పోరాటం పుడుతుంది, సమస్య తెలియకపోతే ఏ పోరాటం ఉండదు. అందుకోసమే ఎన్ఎస్యుఐ కార్యకర్తలంటే ఈ దేశంలో అత్యంత గొప్ప వీర సైనికులుగా ఉన్నారు. ముఖ్యంగా బల్మూర్ వెంకట్కి నేను హ్యాట్సాప్ చేస్తా, ఎందుకంటే ఎన్ఎస్యుఐని మరోసారి జీవం పోసి మొక్క లెక్క పెంచుకుంటూ ఇప్పుడు ఒక వృక్షం చేసిండు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి ఎస్ ఎన్ఎస్యులో ఉన్నటువంటి లీడర్ ఎమ్మెల్సీగా ఉండాలి అని చెప్పి ఆయన గుర్తింపునిచ్చింది. రేపు పొద్దుగాల జరిగేటువంటి శాసనసభ ఏది పార్లమెంట్ ఎన్నికలు, శాసన మండలి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి. సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీడీసీలు, జెడ్పీడీసీలు ఇవన్నీ వస్తాయి. మీకున్న అవకాశం ఎవరికి లేరు, మీరు చదువుకునే టైం కాదు ఇది. సమ్మర్ హాలిడేస్ లో మీకు ఒక ప్రాక్టికల్ లాగా దొరికిన ఈ ఎలక్షన్లు, ఈ ఎలక్షన్ ను పకడ్బందీగా వాడుకొని ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఎన్ఎస్యుఐ కార్యకర్త కాలరెగ్గేసుకొని నా పార్టీ గెలిచిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది.